ఇప్పుడు అందిన వార్త బ్రేకింగ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగులు తాము పదవి విరమణ చేసే నాటికి ఎంత పెన్షన్లు ఫిక్స్ అవుతారు ఈ వీడియోలో తేలిగ్గా తెలుసుకోవచ్చు. మీ అంతటి మీరే మీకు రాబోయే పెన్షన్ను తేలిగ్గా లెక్కించుకోవచ్చు. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఉద్యోగుల పెన్షన్ల తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. పదవి విరమణ చేయబోతున్న ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ను ఏ విధంగా లెక్కిస్తారనే సమాచారం ఉదాహరణతో సహా ఇక్కడ వివరించబడింది. అన్ని రకాల పదవి విరమణలకు పెన్షన్ ఎలా లెక్కిస్తారో ఇక్కడ మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీన్ని సర్వీస్ పెన్షన్ అని కూడా పిలుస్తారు. ఇది పాత పెన్షన్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి ఇక్కడ చెప్పిన పద్ధతి వర్తించదు. ఎందుకంటే వారికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ CPS పద్ధతిలో పెన్షన్ తీసుకుంటారు కనుక వారికి ఈ పద్ధతి వర్తించదు. ఎవరైతే 2004 సెప్టెంబర్ 1 కంటే ముందుగా ఉద్యోగంలో చేరారో వారికే ఇది వర్తిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 ప్రకారం ఈ వివరాలు ఇవ్వబడ్డాయి. ఇందులో ప్రధానమైనది రిటైర్మెంట్ వయసు. పూర్వం ఈ వయసు 50 సంవత్సరాలుగా ఉండేది. దాన్ని ఆ తర్వాత 58 చేశారు. ఆ తర్వాత 60 సంవత్సరాలకు పెంచారు. ఆ పిదప ఏపీలో 62 సంవత్సరాలు చేశారు. తెలంగాణలో 61 సంవత్సరాలు చేశారు. ఈ రెండు రకాల పదవి విరమణ వయసుల్లోనూ పెన్షన్ లెక్కించే విధానం ఒకటే. పెన్షన్ లెక్కించడానికి 2 అంశాలు తెలియాలి. మొదటగా మీ చివరి బేసిక్ పే ఎంతో తెలియాలి. రెండోది మీ క్వాలిఫైయింగ్ సర్వీస్ ఎంతో తెలియాలి. పెన్షన్ లెక్కించేటప్పుడు ఇందులో క్వాలిఫైయింగ్ సర్వీస్ అనే విషయంలో ముందుగా తెలుసుకోవాల్సిన రూల్ ఒకటి ఉంది. నెలలో 1వ తేదీన పుట్టినరోజు ఉన్నవారు ఆ నెలకు ముందు రోజున రిటైర్ అయినట్లుగా భావించాలి. ఉదాహరణకు మీ పుట్టినరోజు జనవరి 1వ తేదీ అనుకుంటే మీరు డిసెంబర్ 31వ తేదీన రిటైర్ అవుతారు. జనవరి నెల అంతా మీ సర్వీసు పొడిగించబడదు. అదే కనుక మీ పుట్టిన తేదీ జనవరి 2వ తేదీ అయి ఉంటే అప్పుడు మీరు జనవరి 31వ తేదీన రిటైర్ అవుతారు. 2వ తేదీ పుట్టిన తేదీ ఉంటే నెల చివరి వరకు సర్వీసును లెక్కించుకోవచ్చు. అయితే ఇక్కడ వాడిన క్వాలిఫైయింగ్ సర్వీస్ అనే దానిపై మరికొంత తెలుసుకోవాలి. మొదటిగా సర్వీసు 2 విధాలుగా ఉంటుంది. కంప్లీటెడ్ సర్వీసు, క్వాలిఫైయింగ్ సర్వీసు. కంప్లీటెడ్ సర్వీస్ అంటే మనం ఉద్యోగంలో మొత్తం 8 సంవత్సరాలు పూర్తి చేశామో అదే కంప్లీటెడ్ సర్వీస్. శిక్షాకాలము, జీత నష్టం సెలవు 36 నెలలకు లోబడి ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా కలిపి సర్వీస్ కాలాన్ని లెక్కించుకోవాలి. అది కూడా సర్వీస్గానే లెక్కిస్తారు. దాంతో కలిపి లెక్కించినప్పుడు వచ్చే సర్వీస్ని కంప్లీటెడ్ సర్వీస్ అంటారు. ఒకవేళ మీ కంప్లీటెడ్ సర్వీస్ 33 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నా 33 సంవత్సరాలుగానే లెక్కించాలి. ఇదే క్వాలిఫైయింగ్ సర్వీస్ అంటారు. పెన్షన్కి పరిగణించే సర్వీస్ 33 సంవత్సరాలు మాత్రమే కనుక మీకు 35 సంవత్సరాలు కంప్లీటెడ్ సర్వీస్ ఉన్నా పెన్షన్కి మాత్రం 33 సంవత్సరాలు మాత్రమే లెక్కించాలి. దీన్నే క్వాలిఫైయింగ్ సర్వీస్ అంటారు. పైన చెప్పిన 35 సంవత్సరాల సర్వీస్లో కంప్లీటెడ్ సర్వీస్ 35 సంవత్సరాలు అయితే క్వాలిఫైయింగ్ సర్వీస్ మాత్రం 33 సంవత్సరాలే అవుతుంది. పెన్షన్కి గరిష్టంగా 33 సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ వస్తుంది. అలాగే మరొక విషయం కూడా తెలుసుకోవాలి. 28 సంవత్సరాల సర్వీస్ కంటే ఎక్కువ సర్వీస్ పూర్తి చేసిన వారికి వారి చివరి మూల వేతనంలో సరిగ్గా సగం బేసిక్ పెన్షన్ వస్తుంది. 28 సంవత్సరాల కంటే తక్కువ క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉన్నవారికి పెన్షన్ సగానికంటే దామాష పద్ధతిలో తగ్గుతుంది. అలాగే పెన్షన్ లెక్కింపునకు కొన్ని రకాల సర్వీసులను లెక్కించకూడదు. ఉదాహరణకు 18 సంవత్సరాలలోపు చేసిన సర్వీసును లెక్కించకూడదు. 36 నెలలకు పైన ఉన్న జీత నష్టపు సెలవు కాలాన్ని, సస్పెన్షన్ కాలాన్ని, అనారోగ్యపు సెలవు కాలాన్ని లెక్కించకూడదు. అలాగే సర్వీస్ మధ్యలో 2 సార్లు సర్వీసుకు అంతరాయం కలిగి ఉన్న కాలాన్ని కూడా పెన్షన్ లెక్కింపునకు క్వాలిఫైయింగ్ సర్వీస్గా లెక్కించకూడదు. కనీసం 10 సంవత్సరాలు క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉంటేనే పెన్షన్ వస్తుంది. అంతకంటే తక్కువ ఉంటే పెన్షన్ రాదు. సర్వీస్ పెన్షన్ లెక్కించేటప్పుడు 3 నెలల కంటే ఎక్కువ సర్వీస్ ఉంటే దాన్ని 1/2 సంవత్సరం యూనిట్గా లెక్కిస్తారు. 9 నెలలు దాటితే 1 సంవత్సరపు యూనిట్గా లెక్కిస్తారు. ఇప్పుడు పెన్షన్ ఎలా లెక్కించాలో చూద్దాం. పెన్షన్ లెక్కించేటప్పుడు మొదటగా పదవి విరమణ వయసు నాటికి మీకు ఎంత మూల వేతనం వస్తుందో తెలుసుకోవాలి. దీన్నే LDBP అంటారు. అంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పే అని అంటారు. అంటే మీరు పదవి విరమణ చేస్తున్న ఆఖరి నెలలో మీకు ఎంత మూల వేతనం వస్తుందో దాన్నే LDBP అంటారు. ఉదాహరణకు మీ క్వాలిఫైయింగ్ సర్వీస్ 33 సంవత్సరాలు అనుకుంటే అప్పుడు మీ పెన్షన్ ఫార్ములా ఇలా ఉంటుంది. ఎల్డీబీపీ ఇంటూ 1/2 × 1/2 యూనిట్లు / 66. ఉదాహరణకు మీరు రిటైర్ అయ్యే నాటికి మీ చివరి నెల బేసిక్ పే 11 PSC ప్రకారం 70,850 రూపాయలు అనుకుంటే, అలాగే 33 సంవత్సరాలు క్వాలిఫైయింగ్ సర్వీస్ అనుకుంటే ఈ ఫార్ములా ప్రకారం మీకు వచ్చే బేసిక్ పెన్షన్ ఇలా ఉంటుంది. చివరి బేసిక్ పే 70,850 రూపాయలు, సర్వీసు 33 సంవత్సరాలు. సర్వీస్ యొక్క 1/2 సంవత్సరం యూనిట్లు 33 సంవత్సరాలు × 2 = 66 యూనిట్లు. లెక్క ప్రకారం 70,850 × 1/2 × 2 = 66 యూనిట్లు. దీనిలో వచ్చిన బేసిక్ పెన్షన్ 35,425 రూపాయలు. ఒకవేళ మీకు 33 సంవత్సరాలు క్వాలిఫైయింగ్ సర్వీస్ లేకుండా
28 సంవత్సరాల క్వాలిఫైయింగ్ సర్వీస్ మాత్రమే ఉన్నప్పుడు అప్పుడు కూడా బేసిక్ పెన్షన్ అదే ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే 33 సంవత్సరాల కంటే తక్కువ క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉన్న వారికి 5 సంవత్సరాల వెయిటేజ్ అదనంగా కలుపుకోవచ్చు. అంటే 28 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు 33 సంవత్సరాలు క్వాలిఫైయింగ్ సర్వీస్ అవుతుంది. 28 సంవత్సరాలు క్వాలిఫైయింగ్ సర్వీస్ కంటే తక్కువ సర్వీస్ ఉన్న వారికి ఆ మేరకు దామాష పద్ధతిలో బేసిక్ పెన్షన్ కూడా తగ్గుతుంది. ఉదాహరణకు మీకు 27 సంవత్సరాలు క్వాలిఫైయింగ్ సర్వీస్ మాత్రమే ఉంటే అప్పుడు 27 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు 32 సంవత్సరాలు క్వాలిఫైయింగ్ సర్వీస్ అవుతుంది. అప్పుడు బేసిక్ పెన్షన్ ఇలా ఫిక్స్ అవుతుంది. చివరి బేసిక్ పే 70,850 రూపాయలు, సర్వీస్ 27 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు వెయిటేజీ 32 సంవత్సరాలు, అర్ధ సంవత్సరం యూనిట్లు 32 సంవత్సరాలు ఇంటూ 2=64 అర్ధ సంవత్సరం యూనిట్లు, 70,850 రూపాయలు ఇంటూ 1/2 × 64 అర్ధ సంవత్సరం యూనిట్లు బై 66. ఇలా చేస్తే 34,352 బేసిక్ పెన్షన్ ఫిక్స్ అవుతుంది. అంటే సర్వీసులు 1 సంవత్సరం తగ్గితే వచ్చే పెన్షన్లో 1,073 రూపాయలు తగ్గుతుందన్నమాట. ఉదాహరణకు మీకు 25 సంవత్సరాలు క్వాలిఫైయింగ్ సర్వీస్ మాత్రమే ఉంటే అప్పుడు 25 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాల వెయిటేజీ 30 సంవత్సరాలు క్వాలిఫైయింగ్ సర్వీస్ అవుతుంది. అప్పుడు మీకు వచ్చే బేసిక్ పెన్షన్ ఇలా ఉంటుంది. చివరి బేసిక్ పే 70,850 రూపాయలు, సర్వీస్ 30 సంవత్సరాలు, అర్ధ సంవత్సరం యూనిట్లు ఈజీకుండా 30 సంవత్సరాలు × 2=60 అర్ధ సంవత్సరం యూనిట్లు, అంటే 70,850 రూపాయలు ఇంటూ 1/2 × 60 అర్ధ సంవత్సరం యూనిట్లు బై 66, 32,205 బేసిక్ పెన్షన్ ఫిక్స్ అవుతుంది. పైన ఇచ్చిన లెక్కల్లో ఎంత వస్తుందో అదే మన సర్వీస్ పెన్షన్ అవుతుంది. దీన్నే పెన్షన్ బేసిక్ అంటారు. దీనిపై డిఆరు, ఐఆర్, మెడికల్ అలవెన్స్లు, పిఆర్సి ఫిక్సేషన్ వంటివి లెక్క కడతారు. ఒకవేళ ఎవరికైనా 27 సంవత్సరాలు 3 నెలల క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉంటే అప్పుడు సర్వీసు 27 సంవత్సరాలు 3 నెలలు ప్లస్ 5 సంవత్సరాల వెయిటేజ్ 32 సంవత్సరాలు 3 నెలలు అవుతుంది. 3 నెలలకు 1 అర్ధ సంవత్సరం యూనిట్ కలపాలి. అప్పుడు అర్ధ సంవత్సరం యూనిట్లు మొత్తం 64+1=65 అర్ధ సంవత్సరం యూనిట్లు అవుతాయి. అప్పుడు పెన్షన్ ఇలా వస్తుంది. 70,850 రూపాయలు ఇంటూ 1/2 × 65 అర్ధ సంవత్సరం యూనిట్లు బై 66, అంటే 34,888 రూపాయలు వస్తుంది. ఒకవేళ ఎవరికైనా 27 సంవత్సరాలు 9 నెలల క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉంటే అప్పుడు సర్వీసుకు 1 సంవత్సరం అదనంగా కలపాలి. అంటే 27 సంవత్సరాలు 9 నెలలు ప్లస్ 5 సంవత్సరాల వెయిటేజ్ 32 సంవత్సరాలు 9 నెలలు అవుతుంది. 9 నెలలు దాటితే 1 సంవత్సరంగా లెక్కించాలి కాబట్టి 32 సంవత్సరాలు 9 నెలలు ఈజీగా 33 సంవత్సరాలుగా లెక్కించాలి. అంటే అప్పుడు అర్ధ సంవత్సరం యూనిట్లు 66 అవుతాయి. ఎవరికైనా రిటైర్ అయిన మరుసటి నెలలో లెక్క ప్రకారం ఇంక్రిమెంట్ ఉంటే దాన్ని కూడా చివరి బేసిక్ పేలో కలిపి పెన్షన్కు మాత్రం లెక్కించాలి. సింపుల్గా చెప్పుకోవాలంటే ఎవరికైతే 28 సంవత్సరాల కంటే ఎక్కువ క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉంటుందో వారికి వారి చివరి బేసిక్ పేలో సరిగ్గా సగం బేసిక్ పెన్షన్గా ఫిక్స్ అవుతుంది. అంతకంటే తక్కువ ఉన్న వారికి దామాష ప్రకారం కాస్త తగ్గుతుంది. పై పెన్షన్ పొందే వ్యక్తి కమ్యుటేషన్ తీసుకుంటే బేసిక్ పెన్షన్లో 40% తగ్గుతుంది. CVP అంటే కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ తీసుకుంటే 40% తగ్గి ఆ మేరకు కొంత సొమ్ము అదనంగా వస్తుంది, లేదంటే ఫుల్ పెన్షన్ వస్తుంది. దానిపై డిఆరు, మెడికల్ అలవెన్స్లు వస్తాయి. అలాగే కుటుంబ పెన్షన్ ఎలా లెక్కిస్తారు, ఎవరికి కుటుంబ పెన్షన్ వస్తుంది, ఎవరికి కుటుంబ పెన్షన్ రాదు అనే విషయాలు మరో వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.